हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल लक्ष्मी कनेक्ट मन वीडियो होम मेड पास्ता एला चेयालो इप्पुडु चूद्दाम दीन कोसम नेनु मूडु पेद्द उल्लिपायलनि नालुगु टोमाटोस नि एडेनिमिदि पच्चिमिरपकायलनि तीसुकुन्नानु पास्ता चेयडानिकि मेन गा आनियन्स नि टोमाटो पच्चिमिरपकायलनि सन्नगा तरिगि पक्कन पेट्टुकुन्नानु अलागे वन कप पोप गिंजल तीसुकुन्नानु एंड पास्ता चाट मसाला पास्ता एंड पिज़्ज़ा सॉस पसुपु उप्पु कारम आयिल इप्पुडु स्टव आन चेसुकोनी तगिननी वाटर पोसुकोनी वाटर बागा मरगनिच्ची अंदुलो कोद्दिगा साल्ट हाफ टेबल स्पून आयिल वेसुकोनी वाटर रोलिंग बाइल अयेंत वरकु मरगनिव्वालि वाटर मरिगिन तर्वात मुंदुगा पक्कन पेट्टुकुन्न पास्ता ने याड चेसुकोनी बागा कलुपुकोवाली इप्पुडु मंटनी लो फ्लेम लो पेट्टुकोनी 15 मिनट्स उडिकिंचाली ई पास्ता मरी सॉफ्ट गा मरी गट्टिगा काकुंडा लो फ्लेम लो उडिकिंचुकोवाली उडिकिंचिन पास्ता ने ओक होल्स बुट्ट तीसुकोनी अंदुलो ओक ट्रांस्फर चेसुकोनी अंदुलो कोद्दिगा आयिल याड चेयाली आयिल याड चेयडम वल्ल पास्ता ओकदानिकोकटि अंटुकोकुंडा उंटुंदि इप्पुडु स्टव आन चेसुकोनी ओक कडाई पेट्टुकोनी अंदुलो 2 टेबल स्पून आयिल याड चेसि आयिल वेडेक्किन तर्वात पोपु गिंजलु वेसुकोनी वेयिंचुकोवाली పోపు గింజలు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిరపకాయల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కల్ని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని వేసుకొని పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా కలుపుకోవాలి పాస్తా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా చూపించుకున్న విధంగా పాస్తా అండ్ పిజ్జా సాస్ ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ సాస్ అనేది పాస్తాకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి లాస్ట్ లో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకొని 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే యమ్మీ యమ్మీ హోమ్ మేడ్ పాస్తా రెడీ మీరు కూడా ట్రై చేయండి